విమానాలు టేకాఫ్ ముందు అన్ని భద్రతా చర్యలు తీసుకుంటారు. అంతేకాదు ప్రయాణికులకు అన్ని జాగ్రత్తలు చెప్తారు. అలాగే విమానంలో ప్రయాణించే వారికి ఆహారం కూడా అందిస్తుంటారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. ఆమెకు అందించిన ఆహారంలో కాక్రోచ్ వచ్చింది. దాంతో ఆమె షాక్ అయింది. దీని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో మహిళ ప్రయాణం చేసింది. ప్రయాణ సమయంలో ఆమె ఆమ్లెట్ తీసుకురావాలని ఎయిర్ ఇండియా సిబ్బందిని కోరింది. ఇక వారు కూడా ఆమె ఆర్డర్ మేరకు ఆమ్లెట్ ని తీసుకొచ్చి అందించారు. ఆమ్లెట్ తింటున్న క్రమంలో ప్రయాణికురాలికి షాక్ ఎదురైంది. ఆమె తింటున్న ఆమ్లెట్ లో బొద్దింక కనిపించింది. ఈ విషయాన్ని బాధితురాలు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. సెప్టెంబర్ 17 ఢిల్లీ నుంచి న్యూయార్క్ కు వెళుతున్న AI-101 విమానంలో తాను ప్రయాణించానని పేర్కొంది. ఫ్లైట్ లో ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఆమ్లెట్ లో బొద్దింక తీసుకొచ్చారంటూ అసహనం వ్యక్తం చేసింది. అయితే దీని గురించి ఎయిర్ ఇండియా ఫ్లైట్ సిబ్బందికి ఫిర్యాదు కూడా చేసినట్లు బాధితురాలు పేర్కొంది. విమానంలో అందించిన ఆహార పదార్థాల వీడియోలు చిత్రాలను ఎక్స్ లో షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చూసుకోవాలి కదా అంటూ సూచిస్తున్నారు. ప్రయాణికుల ఆరోగ్యం గురించి ఆలోచించాలని, ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని అంటున్నారు. ఆమ్లెట్ లో బొద్దింక కనిపించిన ఘటనపై ఎయిర్ ఇండియా యాజమాన్యం స్పందించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సదరు విమాన సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.